mana nyapu tinati di sawa kata kata kia dilawar gar nanti bila bermati Padma garu saudaru dari teru sabulo nabi antar ki senar నేను దిలావర్ గారి కథలకు ఆల్రెడీ ముందు మాట రాసిన రాసినంటే ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నేను మాట్లాడదాం అనుకుంటే కూడా మిత్రుడు రవి మాట్లాడి నిజానికి ఒక ఖమ్మం జిల్లా నుంచి దిలావర్ లాంటి కథకు రావడమే ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఖమ్మంలో ఉర్దూ రాసే తెలుగు కవులు ఎక్కువ ఉంటారు. కవిరాజమూర్తి కానీ హీరాలాల్ మోర్య కానీ దాశరథి కూడా కొంత ఉర్దూలో రాసాడు. ఉర్దూ రాసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉర్దూలో రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే తెలుగులో రాసిన ముస్లింలు కూడా ఎక్కువ మంది ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. పౌముది కానీ దిలావర్ గారు కానీ అప్సరు యాపు షాజహాన్ షంషాద్ ఇట్లా చాలా మంది కథలలో నిజానికి ఆయన మీద కమ్యూనిస్ట్ ప్రభావం ఉండడంతో ఆయన ఆయన కాకుండా ఆయనలాగా రాయలేకపోయాడు. ఎందుకంటే ఆయనను మొత్తం కమ్యూనిస్ట్ ఆవరించడం తోటి, ఎందుకంటే ఖమ్మం అంటే అనివార్యంగా ఆ మృతి కూపంలో ఖచ్చితంగా దిగాల్సి ఉంటుంది. నేను కమ్యూనిస్టులు మృతి కూపంలోనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉన్నారో ఆ సిపిఎం సిపిఐ వాళ్ళు అది తెలంగాణ వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళ పని తెలంగాణను వ్యతిరేకించడమే అని చెప్పి ఇప్పటికి కూడా సిపిఎం వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినందుకు ఎక్కడ ఏడా ఒక మీటింగ్ పెట్టి అభినందనలు తెలపలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని స్వాగతించలేదు ఇప్పటి వరకు కూడా. అలాగే ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఖమ్మంలోనే రాజ్యం ఉంటుంది. అది సాహిత్య సంఘాలు కానీ ఇంకేమన్నా కానీ, ఎందుకంటే ఆ కారణంగానే ఇప్పటికీ తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు మిగతా 9 జిల్లాలలో మహాసభలు చేస్తారు కానీ ఖమ్మం జిల్లాలో తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు మహాసభలు నిర్వహించలేదు. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాదానికి తావు లేకపోవడం మూలంగా అక్కడ మహాసభలు నిర్వహించుకోలేదు. ఈ పరిస్థితులలో దిలావర్ గారు అనివార్యంగా ఆ సాహిత్య స్రవంతిలో కొట్టుకుపోయి ఆయన జీవితాన్ని ఆయన కథంలో రికార్డ్ చేయలేని దుస్థితి ఉన్నది. ఆయన అస్తిత్వాన్ని ఆయన కథంలో రాయలేకపోయాడు. కానీ ఆయన అస్తిత్వాన్ని రాయకపోయినప్పటికీ దళిత బహుజనుల అస్తిత్వాన్ని మాత్రం ఈ 15 కథల్లో రికార్డ్ చేశాడు. అంతకుముందు కొండాకోణంలో కథా సంపుటిలో గిరిజనుల జీవితాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ కథ ఈ మచ్చుబొమ్మ మన చంద్రుడి గీయని బొమ్మలు అంటే అంతకుముందు చంద్రుడు గీసిన బొమ్మలు అని చెప్పి ఒక కథ రాస్తే ఆయన కౌంటర్గా ఇది చంద్రుడు గీయని బొమ్మలు అని చెప్పి దిలావర్ గారు కథలు రాసాడు. అయితే ఈ కథను నేను చదువు ముందు మాట ఒకసారి చదువుతున్న క్రమంలో ఒక కథ చదువుతా ఉంటే ఆల్రెడీ ఈ కథ నేను చదివినాను కదా, ఈ చదివిన కథనే ఈయన వేరే వాళ్ళు రాసిన కథను ఈయన పేరు పెట్టుకుని పంపించండి ఏంది నాకు అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది. మొత్తం కథలు మొత్తం కథ మొత్తం చదివిన తర్వాత కూడా ఇది ఏదో ఆల్రెడీ నేను చదివిన కథ కదా ఈయన ఎందుకు రాసింది అని చెప్పి చూస్తే అది వట్టిపాటి ఆత్మస్వామి పురస్కార కథ. ఎందుకంటే ఆ పురస్కారాన్ని సెలెక్ట్ చేసిన జడ్జిల్లో నేను ఒకటిగా ఉండి ఆ కథను అంతకుముందుకే చదవడం జరిగింది. అంతకుముందే చదివిన కథ నేను ఈ ఆల్వాస్వామి పురస్కారానికి కథ సెలెక్ట్ చేసిన దాంట్లో నేను కూడా ఉన్నాను ఆ జడ్జిల్లో. అది అసలు నాకు ఆల్రెడీ చదివిన
మాదిరుల జీవితాన్ని గురించి ఇంతకుముందుకే రవి చెప్పిండు. మా పురాణం పక్కకే ఉంటది ఆ మూడో తరం వాళ్ళు నివసించే ప్లేస్. దాంట్లో ఈ లేటెస్ట్ గా వచ్చే షూ షాపులలో పనిచేసే వరకు కూడా వాళ్ళ జీవితాల్ని ఎట్లా, ఎందుకంటే మూడు తరాలలో కూడా ఎదుగు పొదుగు లేని జీవితము దళితుల జీవితం ఎట్లా ఉండదు అనేది రికార్డ్ చేసింది. ఇందులో ఇంకొక, ఎందుకంటే మొత్తం 15 కథలలో 10 కథలు కూడా చావు ఆత్మహత్యలకు సంబంధించే ఉన్నాయి. అంటే ఇంకా జీవిత వాస్తవం కూడా కావచ్చు. దీంట్లో ఒక కథ అదేంటి, మన అమ్మ నాన్న చంపకే అని చెప్పి చంపే అని చెప్పి కథ ఒక ఒక్క కథ మాత్రమే ఒక పాజిటివ్ ఎండ్ తోటి ముగిస్తారు. ఎందుకంటే జీవితం మీద ఆశ కల్పించే విధంగా ఉంటారు. దీంట్లో ఈ కథల్లో దిలావర్ గారు మాత్రమే చెప్పగలిగే రవి జాబ్ గురించి ఉంటారు. రవి జాబ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు నిర్భయ మనంటే ఆయేష వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ వీళ్ళందరికంటే ముందు ఇప్పటి తరానికి కూడా తెలియాల్సిన మహిళ రవి జాబ్. 1978 ఎమర్జెన్సీ టైంలో 1978 మార్చిలో ఆమె భర్త ఇద్దరు సుదర్శన్ టాక్స్ లో సినిమా చూసి ఇంటికి పోతా ఉంటే ఫీవర్ హాస్పిటల్ దగ్గర పోలీసులు అడకాయించి ఏడిగిపోతున్నారు. అంటే ఆమె ఫీవర్ హాస్పిటల్ దగ్గర ముందు నిలబడతారు, ఆమె భర్త మూత్రం చేస్తున్నందుకు పక్కకు పోతారు. ఆ ఒంటరిగా ఉన్న రవి జాట దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి, అంటే అయ్యో మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తుండవు అని చెప్పి, అంటే లేదు లేదు అని చెప్పి ఆమె తీసుకొని నల్లగొండ పోలీసులు తీసుకొని పోతారు. తీసుకొని పోయిన తర్వాత పోలీసులు అత్యాచారం చేస్తారు పోలీసులు. ఆ తర్వాత భర్తను తీసుకొచ్చి చంపేస్తారు. ఇది ఎమర్జెన్సీ జరిగిన టైంలో జరిగిన సంఘటన. ఈ సంఘటననే తెలంగాణలో స్త్రీవాద ఉద్యమానికి ఒక భూమిగా ఏర్పరిచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంఘటన తర్వాత అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి మహిళలు రోడ్ల మీదకి రావడం, ఆ తర్వాత వీళ్ళే వివిధ సంఘాలు పెట్టి తెలంగాణలో స్త్రీవాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ రవి జాబ్ గురించి ఒక దిలావర్ మాత్రమే రాయగలిగింది సాహిత్యం. అలాగే ఉరితాను అనే కథలో మా చారుల జీవితం ఎట్లా ఏంటో, నిజానికి విద్య వైద్యం మీ లేక చనిపోయిన సంఘటనలు ఈ కథల్లో కోపలు అది చాలా ఉన్నాయి. నాలుగైదు కథలలో విద్య లేకపోవడం వల్ల వచ్చిన నష్టము, వైద్యం సరైన సమయానికి అందకపోవడం మూలంగా చనిపోయిన గర్భిణీ స్త్రీల గురించి రాయండి. అంటే ఈనాటి బేసిక్ నీడ్స్ విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వం తమ అధీనం నుంచి తప్పించేసి ప్రైవేట్ పరం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ పరం ఎట్లా చేస్తూ ఉన్నది అంటే, మన వాళ్ళు హిందీ కులాల వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీలు స్కూల్కి వచ్చేసరికి ఆ స్కూళ్ళన్నీ ప్రైవేట్ పరం చేస్తారు. ఆ ప్రైవేట్ ఏంటి రేట్లతోటి బాపడులతోటి కలిసి మాదిగోలు బీసీలు చదువుకోలేని స్థితి ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళు అంటే ఓన్లీ మానమాదిగోలు కొంతమంది బీసీలు మాత్రమే చదువుకునే స్థితి ప్రస్తుతం ఏర్పడింది. అలాగే ఈ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకు స్కూల్లో మిగతా నారాయణ చైతన్య స్కూల్లో వచ్చినాయి. ఇప్పుడు దళితులు బీసీలు యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలు మన నిన్న కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాడు, తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కూడా గీతంలో. అంటే ఇంకా మానవాళులతోటి కలిసి చదువుకోలేని స్థితి కల్పించడం అన్నారు. మీరు వేరు మేము వేరు అని చెప్పి ప్రభుత్వం గీతకి ఇస్తా ఉన్నారు. ఈ విభజన రేఖను దిలావర్ తన కథలో రాస్తున్నారు. అట్లానే వైద్యానికి సంబంధించి కూడా
ప్రయత్నం ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి గిరిజనులకు నిన్ననే మనం పేపర్లో చూసినాం, ఒడిశాలో ఒక వ్యక్తి శవాన్ని 7 కిలోమీటర్లు నడిచి గ్రామానికి తీసుకుపోయి మూత పెట్టుకోవాల్సిన స్థితి, ఆ శవాన్ని తీసుకుపోనే పోయేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు లేని, ఏర్పాటు చేయలేని స్వతంత్ర భారతంలో మనం ఉన్నాం. ఆ గిరిజన మహిళకు సంబంధించిన జీవితాన్ని వైద్యం అందక చనిపోవడాన్ని ఈ కథలో రాయడం. ఇంకో కథలో పద్మ లేచిపోయిందనే కథలో ఇప్పుడు ప్రభుత్వం అద్దె గర్భాలను నిషేధిస్తూ పెళ్ళైన వాళ్ళకు మాత్రమే, కపుల్స్ మాత్రమే అద్దె గర్భాన్ని తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి చట్టం తీసుకురాబోతుంది. ఈ అద్దె గర్భము సరోగసి కథ పద్మ లేచిపోయిన దాంట్లో ఆమె పైసల కోసానికి తన గర్భాన్ని ఎట్లా అద్దెకిస్తుందో అని చెప్పి రికార్డ్ చేయడం. దీంట్లో కూడా పైసల దగ్గరకు వచ్చేసరికి ఎవరు పురుషులు ఎట్లా వ్యవహరిస్తారు, స్త్రీలు ఎట్లా వ్యవహరిస్తారు అనేది కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ పద్మ లేచిపోయిన కథలో ఆమె భర్త ప్లంబర్ ఉంటాడు, దుబాయ్లో పనిచేస్తాడు. దుబాయ్లో పనిచేస్తున్న మూలంగా ఆ పిల్లల్ని పోషించలేకపోతుంది. సరైన పోషణ కోసానికి పిల్లల యొక్క పోషణ కోసం ఆమె గర్భాన్ని అద్దెకిస్తుంది. ఆ అద్దెకిచ్చడంతో ఆమె లేచిపోయింది అని చెప్పి పుకార్లు ఇవ్వడంతో అత్త ఇంటికి రానియది. దీన్ని బయట నుంచి బయటికి వెళ్ళబడతారు. ఆ బయట నుంచి బయటికి వెళ్ళబడినా కూడా ఈమె అద్దె గర్భం మూలంగా సంపాదించిన డబ్బుని కిటికీలోంచి పడేస్తారు. అత్త ఏమంటారు అంటే ఈ డబ్బును కూడా మనకు అక్కర్లేదు తీసుకోపో అని చెప్పి అంటారు. కానీ భర్త మాత్రం, మామ మాత్రం ఉండు నువ్వు ఉండు అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని దూర దగ్గర పైసలు కట్టి తనఖాలో ఉన్న భూమిని ఇప్పించుకున్న స్థితిని కథలో చెప్పడం జరిగింది. ఈ సరోగసితో పాటు విద్య వైద్యం జరిగిన అని చెప్పి ఇంకో కథ కూడా దీంట్లో ఉన్నది. దాంట్లో ఈ ఒక్క కథ మాత్రమే ముస్లింల జీవితానికి సంబంధించిన కథ, మిగతా తీజ్ అని చెప్పి ఒక గిరిజన మహిళకు, మహిళలకు సంబంధించిన దంపతుల జీవితం ఉన్నది. నాకు బాగా నచ్చిన కథ దీంట్లో క్షతగాత్రుడు అని చెప్పి, క్షతగాత్రుడు అని చెప్పి ఉన్నాడు. ఆ దాంట్లో ఒక ఆత్మాభిమానం గల ఆయన దోస్తు, కథకుడి దోస్తు, ఎంత ఆత్మాభిమానం ఉంటే చనిపోవడానికి సిద్ధపడతాడు అనేది కథలో రాస్తుంది. ఎందుకంటే ఆ క్షతగాత్రునికి స్కూల్కి పోకుండా కూడా మంచి శ్రావ్యమైన గొంతు ఉంటుంది, నల్లగా ఉన్నప్పటికీ ఆయన కర్రెడు అని చెప్పి కథలో పిలుస్తాడు. ఆ కర్రెడికి అద్భుతమైన గాన గొంతు ఉండడంతో పాటలు బాగా వాడేవాడు. ఇంకా ఎవరి దగ్గర చేయి చాపకపోవడం మూలక ఆయన ఈ కథకుడు ఉంటున్నటువంటి నగరానికి వచ్చిన నేను తక్కువ స్థాయిలో ఉండి ఆయనను కలవకూడదు అని చెప్పి అనుకొని కలవలేదు. చివరికి చనిపోయే ముందు అతనితో కలుస్తాడు. దీంట్లో ఇంకో నోస్టాల్జియాగా వాళ్ళ అమ్మకు సంబంధించి కథ ఉన్నది. మొత్తం 15 కథల్లో దిలావర్ గారు ఖమ్మం జిల్లా వ్యవసాయం సంక్షోభమయ్యి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న స్థితి గురించి, పద్మశాలిలో చేనేత కార్మికులు ఆత్మహత్యకు పురిగొల్పడుతున్న సందర్భాన్ని, లంబడోళ్ళు ఆది మైదాన ప్రాంతంలోని వ్యక్తుల చేతిలో మోసపోతున్న తీరుని తన కథల్లో రికార్డు చేసింది. ఇది వర్తమాన తెలంగాణ సాహిత్య చరిత్రకు ఒక దర్పణం అని చెప్తూ, ముఖ్యంగా కథ రాసిన వాళ్ళు టోపోగ్రఫీ ఎక్కువగా రికార్డు చేయరు. ఈ కథల్లో ఖమ్మం జిల్లా టోపోగ్రఫీ కూడా దిలావర్ గారు రికార్డు చేశారు. ఇంత మంచి కథలకు ముందు మాట రాసినందుకు నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ వేదికను పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు
కృతజ్ఞత చెప్తూ దీంట్లో ముందు మాటలో యాకూబ్ గారి పేరు కూడా ఉండాల్సి ఉంటుంది, అది మిస్ అయింది. అలా రీప్రింట్ చేసినప్పుడు యాకూబ్ అన్న పేరు కూడా నేను నా పుస్తకంలో ముందు మాటలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చేర్చుకుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ శుభ్రీ.